డొక్కున్నాయలా. ట్యాక్సీలో తీసుకెళ్ళరాండి, వంద కక్కులకు పడి ఆటోలో తీసుకొచ్చు. ఎయిర్పోర్ట్కి వెళ్తామో లేదో కంగారు పడకరా. ఈ ట్రాఫిక్కి మన బడ్జెట్కి కారు కంటే ఆటోయే రీజనబుల్. టైంకి ఎయిర్పోర్ట్ చేరలేదనుకో మీ హాస్పిటల్ బడ్జెట్ పెరుగుద్దు. అంత టెన్షన్ పడుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారా? బ్యాంకాక్కి. అక్కడ బైక్ రేసింగ్లు జంపింగ్లు ఉన్నాయి. నీ ఫేస్ చూస్తే గట్ట లేదు కదన్న. బావా, అక్కడ ఎవరో అమ్మాయి సేవ్ ఊపుతుంది. ఎక్కించుకుంటే షేరింగ్లో ఇంకో 10 రూపాయలు తగ్గిపోతాయి. కొట్టే అంటే కక్కు పగులు. చూడదారు అమ్మాయి, అమ్మాయి లేకుండా ఉండు. నేను కూడా వస్తాను. పర్స్ అక్కడ దగ్గర ఉంది, చూడండి. ఉంటా కుకబే. వైట్ చుడిదార్ అమ్మాయి వచ్చిందా? ఇంతలో ఎక్కువ ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ, ఎవరికోసమైనా వెతుకుతున్నారా? అవునండి, ఇందాక ఇక్కడ అమ్మాయి తెల్ల చుడిదార్ తీసుకుని ఆటో కోసం ఇక్కడ వెయిట్ చేస్తా ఉంది. అది నేను. ఆ అమ్మాయితో నీకేం పని? తెలుసా అంటే కొద్దిగా పరిచయం ఉంది. ఏమండి, అమ్మాయి అడ్రస్ ఇవ్వండి, ఎక్కడ ఉంటుందో చెప్పండి, ప్లీజ్ రాసుకుంటాను. హలో, తనతో నీకేంటి పని? అంటే నేను అమ్మాయి చాలా క్లోజ్ అండి. అబ్బా, యా తను ఎక్కడుంటుందో కూడా తెలియనంత క్లోజా? అంటే అది చాలా పెద్ద కథ అండి. పర్లేదు, చెప్పు, వింటాను. 1 సంవత్సరం క్రితం నేను ఆ అమ్మాయి చాలా డీప్గా ప్రేమించుకున్నామండి. కానీ వాళ్ళ నాన్నున్నాడు చూసారా, పెద్ద డకోట అండి. నా మీద తన మనసు విరిచేసి ఎక్కడున్నాడో కూడా తెలియకుండా మకం మార్చేశాడండి. ప్లీజ్ అండి, రాణి అడ్రస్ ఇవ్వండి. తన పేరు రాణి కాదే. చూసారా, పేరు కూడా మార్చేశాడండి. ఇప్పుడు తను ఏమని పిలుస్తున్నాడండి? చాలా ముదురు. హిందూ. హిందూ పోండి, ఈ పేరు కూడా బానే ఉంది, దీనికే ఫిక్స్ అయిపోదాం. ఏమండి, అమ్మాయి అడ్రస్ ఇవ్వండి ప్లీజ్. నేను అట్టే వెళ్తున్నాను, రా. సూపర్. ఏంటి, ఆటో కూడా పిలవా? ఓ సారీ, ఇప్పుడే తీసుకొస్తా. నాకు చాలా మంది లైన్ వేశారు కానీ డ్రెస్సుకి ఎవరు వేయలేదు. నేనంత ముదురు చూపిస్తా చూడు. ప్లీజ్ కమ్, లెట్స్ గో. జాగ్రత్త. చూసావేంట్రా?